మూవీ కోసం 3 ఏళ్లు టైం స్పెండ్ చేశాడు ఎన్టీఆర్. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ కొరటాల శివతో చేయబోతున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసిన కొరటాల ఆచార్య మూవీ రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఇంతకు ముందు ఈ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా అప్పటి వరకు ఎన్టీఆర్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలిచింది. జనతా గ్యారేజ్ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేసే సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో భారీ కాస్టింగ్ ని తీసుకోబోతున్నాడు కొరటాల. ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ భామలు జాన్వీ కపూర్, కియారా అద్వానీ హీరోయిన్లుగా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ కి పెదనాన్నగా మలయాళం హీరో మోహన్ లాల్ నటించాడు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ చిన్నాన్న పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండబోతుందట. ఆ క్యారెక్టర్ కు రాజశేఖర్ అయితే సరిగ్గా సరిపోతారని కొరటాల భావించాడట. దీంతో వెంటనే ఆయనను సంప్రదించి క్యారెక్టరైజేషన్ చెప్పగానే రాజశేఖర్ ఇంప్రెస్ అయ్యాడని సమాచారం. దీంతో ఎన్టీఆర్ కు బాబాయ్ గా నటించేందుకు ఈ సీనియర్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయబోతున్నారట. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.